జిల్లా కేంద్రంలోని యావరెడ్డి ప్రస్తావన లేకుండా కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మీడియా మిత్రులతో మాట్లాడుతూ ప్రభుత్వంలో కేటీఆర్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని అన్నారు. కేటీఆర్ సిరిసిల్లను జిల్లాగా చేసుకున్నావు, జగిత్యాలను జిల్లా చేశాం అనడంలో ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్ల జగిత్యాల వెమ్లవాడలో బైపాస్ రోడ్లు ఏర్పాటు చేశానని జీవన్రెడ్డి గుర్తు చేశారు. జగిత్యాలకు జేఎన్టీయూ యూనివర్సిటీ, నాక్ సెంటర్, వ్యవసాయ కళాశాలను ఏర్పరిచానని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలలో కాలువలకు మోటార్లు పెట్టింది ఎవరో తెలుస్తుంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని కేటీఆర్ ఆయన సూటిగా ప్రశ్నించారు. మోడీ రాష్ట్రానికి ఏం చేయలేదని, తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా అని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలను దృష్టి ఉంచుకొని నిన్నటి రోజు కేటీ రామారావు గారు జగిత్యాలకు వస్తున్నట్టే, అంటే వాస్తవంగా అది ఎన్నికల సమయమైనా కానీ ఈవెన్ ఇతరత్ర కానీ ఇక్కడ బాధ్యత గల ఒక మంత్రి గారు, అధికార పార్టీకి చెందిన ప్రధాన నాయకులు ఎవరూ సందర్శిస్తున్నా కానీ నా ప్రాంతానికి నీళ్ళు ఉనుకునే విధంగా ఏదో కార్యక్రమం ప్రకటిస్తారని చెప్పని ఆశించడం సహజమైంది. ఇక్కడ ముఖ్యంగా నిన్నటి రోజు అందులో కేటీ రామారావు గారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి, ఇది పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటుగా పరిశ్రమల మంత్రి కానీ అటు ప్రభుత్వంలో పార్టీలో ప్రధాన కీలకమైనటువంటి ఒక నాయకుడు పేరున్నటువంటి మంత్రి గారు జగిత్యాల సందర్శిస్తుందంటే, అంటే జగిత్యాలలో అంటే ప్రస్తుతం ఏది ఇస్తుందో ఈ యావర్ రోడ్ ఏదైతే ప్రధానమైనటువంటి అంశంగా మనం భావిస్తున్నాం. ఇక్కడ జగిత్యాల ప్రాంతం వాస్తవం అంటే గత ఎన్నికల్లో కూడా దాని ఒక ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని చర్చించుకోవడం జరిగింది. ఈ యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి గౌరవ మంత్రి గారు సంబంధించిన శాఖ మంత్రి కాబట్టి దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం చూపెడుతుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఏదైతే ఉందో అసలు ఆ అంశమే ప్రస్తావన లేకుండా ఇతరత్ర మాట్లాడటం ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడెప్పుడో 2017లో జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతే దాన్ని 100 ఫీట్ల రోడ్డుగా విస్తరణ చేయాలని చెప్పని డీటీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తే దాని 4 సంవత్సరాలు నాంచి ఇవాళ 100 ఫీట్ల రోడ్ల విస్తరణకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు జారీ చేయబడ్డప్పటికీ కూడా దాని అమలుకు సంబంధించినటువంటి కావలసిన నిధుల సమకూర్పు లేకపోవడంతో టీడీఆర్ అని చెప్పి తెర మీద పట్టుకొచ్చింది. ఆ టీడీఆర్ ఏంటి ఎవరికి అర్థం కావటం ఇంతవా. నాకు ఈ మధ్య ఎఫెక్టెడ్ పర్సన్ కూడా గర్చిస్తుంది. ఈ రోడ్ విస్తరణలో ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటారో ఈ టీడీఆర్ని ఏ విధంగా మేము వినియోగించుకోవడానికి ఎవరికి ఇది అర్థం కావటం లేదు సార్. ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టయితే మాకు పరిహారం డైరెక్ట్గా చెల్లింపు చేసి చట్టబద్ధంగా అది వీలుంటుంది. కొన్ని చట్టబద్ధంగా చెల్లింపు చేయాల్సిన పరిహారం గురించి ప్రభుత్వం మాట్లాడకుండా ఏదో టీడీఆర్ అని చెప్పని దొంగ తిరుగుడు సమాచారం తెలియ పట్టుకొస్తే అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనే విధంగా కొంత చర్చ. జగిత్యాల ఏదైతే జిల్లా కేంద్రం కావడం జరిగింది. మేము మెడికల్ కాలేజ్ చేసినాం, అరే నేను 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు చేస్తున్నాను, జగిత్యాల జిల్లా కోటి ఒక ప్రాతిపదికన ఏదైతే ఉందో జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు అందులో భాగంగా ఏదైతే ఉన్నదో జగిత్యాల మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తారు. మెడికల్ కళాశాల అంటే వైద్య సేవల విస్తరణకు వైద్య సేవలకు తోడ్పడాలి. దాని గురించి మాట్లాడు మీరు ఏమేమి వైద్య సేవలు విస్తరింపజే అది మాట్లాడగా మేము మెడికల్ కళాశాల మంజూరు చేసినాం. నువ్వు మెడికల్ కళాశాల మంజూరు చేయడం కాదే, మేము అలాంటి మంత్రి ఉన్నాడు ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క సాంకేతిక విద్యా కళాశాల మంజూరు చేయబడితే ఆ జేఎన్టీయూ కళాశాల జగిత్యాల చేపించి మేమని చెప్పి అంటున్నాను. ఇన్ హోల్ అంటే తెలంగాణ ఓన్లీ 1 జేఎన్టీయూ కాలేజ్ వాళ్ళ సంఖ్య కూకట్పల్లి తర్వాత ఎక్కడైతే ఎన్నో కళాశాల మంజూరు చేయాలని చెప్పి భావిస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి
మన జగిత్యాలలో కొండగట్ట సమీపంలో ఏర్పడించుకోవాలని చెప్పాడు. రాజేంద్ర నగర్ తర్వాత ఒక వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తే అది మొట్టమొదటి కళాశాల మన కులాస. వీళ్ళు నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పింపజేయబడటానికి నా శిక్షణ కేంద్రం మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కలిస్తే అది జగిత్యాలలో ఏర్పాటు చేసినామని చెప్పండి. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కరీంనగర్లో శాతవరం యూనివర్సిటీ ఏర్పాటు చేసినామని చెప్పంటున్నా. వాస్తవంగా నేను ఆర్ఎంబి మంత్రి నాకు అవకాశం రావటము నన్ను నిజం కూడా ఒక విధంగా నేను అదృష్టవంతుని అనుకోండి నాకు తృప్తికి చేర్చా. నేను కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంత వాస్తవ్యం అయినందుకు ఎదుగుతుందో హైదరాబాద్లో కరీంనగర్ ఎదుగుతుందో నేను మంత్రిని అయ్యేంత వరకు 4 గంటలు మినిమం పడుతుండే నేను రోడ్డు హైదరాబాద్ టు కరీంనగర్ 4 గంటలు పడుతుంది మినిమం చెప్పట్టు. నేను చొరవ చూపి దాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని చెప్పని రాజీవ్ రహదారి హైదరాబాద్ టు మంచిర్యాల వరకు చెన్నూరు కూడలి వరకు నాకు ఒక తృప్తి ఉందని చెప్పంటుండే. రాజీవ్ రహదారి నా రూపకల్పన, నా రూపకల్పన ఏం చేసినావు అని చెప్పంటే నాకు జీవితంలో తృప్తి అని చెప్పంటున్నా. నా ఆలోచన మొత్తం పట్టణాలకు అన్నింటికి ఎక్కడెక్కడ అవకాశం ఉందో బైపాస్ రోడ్లు ఏర్పాటు కరీంనగర్కి ఏర్పాటు చేసిందే. కరీంనగర్గా చెప్పంటే నేను మన ఎన్టీఆర్ స్టాచ్యూకి మొదలు పెడితే శాతవరం యూనివర్సిటీకి వెళ్ళి రేకుర్తి వరకు ఏదైతుందో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసింది. ఇదే సిరిసిల్ల పట్టణానికి ఎల్లమ్మ కాడికి వెళ్ళి ఏదైతుందో బైపాస్ రోడ్డు మంజూరు చేస్తున్నాను. వేములవాడ మంజూరు చేసింది వల్ల ఆనాడు జయించాలి చేసిందే. ఆ మంత్రి ఉన్నాడు ఏం చేసిండు మోడీ అదేం చేయలేదు. మోడీ చేసిన ఎవరంటుండో మోడీ చేసిన ఎవరంటుండో అంటున్నాను. మోడీ చేయకుండా మోడీ నిలిచేయాల్సిన అవసరం మీద లేదే. నువ్వు ఏం చేసినావు పార్లమెంట్ సభ్యం చేసినావా? తెలంగాణ హక్కులను కాపాడుతున్న బాధ్యత మీద లేదానే? ఏ నువ్వు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటావు, బయ్యారు ముక్కు ఫ్యాక్టరీ అంటావు, నీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతుందో బీజేపీ ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు తోడు దొంగలు అని చెప్పి అంటున్నా. మోడీని బిద్దరుగా మాట్లాడడానికి ఆశ్చర్యం కలుగుతుందా? నేను గిరిజన యూనివర్సిటీ సొమ్మక్క సారక్క పేరట ఆరంభి ఎక్కడ చూసినా నువ్వు మేము యూపీఏ ప్రభుత్వం సేఫ్టీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇలా గిరిజనులు కేంద్రీకృతమై ఇక్కడ ఉండబోతున్నారు కాబట్టి వాళ్ళ విద్యా అవకాశాలు పెంపొందించడానికి గిరిజన యూనివర్సిటీ అందులో పొందుపరచడం చెప్పండి. ఇలా గిరిజన యూనివర్సిటీ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచడం ఒక అంశం. మీరు 8 ఏళ్ళు కాలయాపన చేసి ఇవాళ ఏదైతుందో నేను చెప్తున్నాను చెప్పి పెద్దలు ఏర్పడి వాడు చెప్పాలి. ఇలా చేసిన 2 నిన్న ఈ ఎన్టీపీసీ 800 మెగావాట్ల విద్యుత్ లోడ్ సింక్రైజ్ చేయడమే కానీ ఈ గిరిజన 2 కూడా ఈ 2 అంశాలు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతానికి హక్కు కల్పించిన అంశాలు ఈ 2 అని చెప్పంటున్నాయి. హలిసి పెట్టేసి వీళ్ళిద్దరు ఇప్పుడే మేము గొప్ప చేస్తున్నట్టు ఎవడో అంటే ఇప్పుడే మా మిత్రులే ఇద్దరు తోడదొంగలే చెప్పంటున్నారు. అయితే మొత్తాన్ని నేనైతే మోడీ ఆయన ఏం చెప్పదలుచుకుంటే ఏందో కానీ ఓ సత్యం మాత్రం చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన వాస్తవంగా ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు చెప్పట్లేదు. లోకమంతరికి వెనుక బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పాను. ఇది కొత్త లేదు. 2018 వరకు ఏదైతుందో ప్రత్యక్షంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రతి బిల్లును టీఆర్ఎస్ పార్టీ సమర్థించి దేని కూడా విభేదించలేదు. వారంటీ లేని కాంగ్రెస్ ఏదైతుందో 2004 ఎన్నికల ప్రణాళికలో అధికారానికి అత్యంత ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పాను. అమలు చేసినామా లేదా? వారంటీ లేని కాంగ్రెస్ రాజీవ్ ఆర్మీ అమలు చేతలు పెట్టినదే. వారంటీ లేని కాంగ్రెస్ గ్రామ గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలను ఆరంభించినదే. వారంటీ లేని కాంగ్రెస్ ఏదైతుందో 1 లక్ష రూపాయలకు రుణమాఫీ చేసినదే.
వారంటీ లేని కాంగ్రెస్ 104 108 స్టార్ట్ చేసినదే వారంటీ లేని కాంగ్రెస్ మహిళలకు ఉచిత పెట్టి రుణ సౌకర్యం కల్పించినదే వారంటీ లేని కాంగ్రెస్ నిరుపేద వర్గాలకు ఏదైతున్నదో అర్హతకు అనుగుణంగా ఇంటి నిర్మాణ కార్యక్రమం సాచ్యురేషన్ ప్రాధికరణ అమలు తలపెట్టామే లేదా నాలుగేళ్ల లోక బీసీ కి ఎన్నికలు ప్రకటింపబోతున్న తరుణం లోపల బీసీ బందో చెప్పని ఇలా మైనార్టీ బందో చెప్పని లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పని తలుస్తున్నావో నాలుగేళ్లలో ఎంతమందికి ఇచ్చిన ఒక్కటి శ్వేతపత్రం ప్రకటించవే ఎవరికి వారంటీ లేదే నీకు వారంటీ లేదా మాకు వారంటీ లేదా విశ్వసనీయతకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ తెలియదు గుర్తుంచుకోండి విశ్వసనీయతకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో శూన్యమత్తని ఎక్కడ పుట్టిందో నిజంగా చెప్పంటాను నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక అంశం పక్కన పెట్టి ఇప్పుడు ఒకటి ఆయన ఏ విద్యార్థి దశలు ఏబీవీపీలో పనిచేసింది జగమెత్తిన సత్యం ఆయన దాచిపెట్టుకోలేదు లేకుంటే కొత్తది కాదు ఆయన ఏబీవీపీలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఏబీవీపీలో పనిచేసి ఉండి ఉంటాడు తదుపరి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కేసీఆర్తో భుజం భుజం కలిపి ఉద్యమం చేసిండు తదుపరి ఏదైతుందో ఇదే కేసీఆర్తో కలిసి కేటీఆర్ లేని నాడు చెప్పాడు నేను చెప్పిన 2004 లేడన్నా కదా కేటీఆర్ దేశంలో లేని నాడు కేసీఆర్తో భుజం భుజం కలిపి ఉద్యమం చేసినోడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు తదుపరి కేసీఆర్ తో విభేదించిండు ఇతర రాజకీయ పార్టీ మద్దతు పొందిండు ఎమ్మెల్సీ గెలిచిండు ఎమ్మెల్యేలు అదృష్టం దశ తిరిగింది కాంగ్రెస్ ఖర్చుడు పిసిసి ప్రెసిడెంట్ అయిండు నథింగ్ సీక్రెట్ హైడెడ్ దీన్ని దాచిపెట్టి ఆయన ఏబీవీపీ కార్యకర్త పనిచేసింది అనేది జగమెరిగిన సత్యం ఏంటంటే మహేశ్వరం టికెట్ కోసం మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి 5 కోట్ల 10 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమిని తీసుకున్నారు టికెట్ వచ్చే అవకాశం లేడు 100 మాటలు మాట్లాడతాడు టికెట్ వచ్చే అవకాశం లేడు 100 మాటలు మాట్లాడతాడు అని చెప్పాడు నేను ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతున్నదో టీడీపీకి వెళ్ళి గెలిచిన పట్టుకపోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రిని చేసిండు మరి ఎన్ని తీసుకొని చేసిండే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతుందో టీడీపీకి వెళ్ళి గెలిచిండు టీడీపీకి గెలిచిన పట్టుకపోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రిని చేసిండు ఇవాళ చామకూర మల్లారెడ్డి తెలుసు కదండి ఆయన సంగతి మరి అందరు ఎన్ని తీసుకొని టికెట్ల టికెట్లు ఇస్తున్నాం అని చామకూర మల్లారెడ్డి పార్టీలు విభేదిస్తున్నారు కలుస్తున్నారు ఇది సరైనది కాదు లెట్ అస్ నాట్ ఎన్కరేజ్ ఇట్ దీన్ని ఏదో అందరం ఖండించాల్సిందే దాన్ని అందరం ఖండించాల్సిందే ఇటువంటి ఆలోచన ఎవరు తెర మీద తీసుకొచ్చినా ఖండించాల్సిందే నేను ఖండిస్తా కానీ ఏదైతుందో అడగడు బట్టగా రాయచ్చినంత మాత్రాన పలానాడు ఇట్లా మాట్లాడిందో అని అంటే ఎవరు జవాబు చెప్పాలి దానికి